జన్మనిస్తే ఆ బిడ్డకి జీవితాన్ని ఇచ్చేంతలా ఉంది. అమ్మను మించిన దైవం లేదంటారు, కానీ అన్నను మించిన ధైర్యం లేదని నేను అంటాను. ఈ దేశంలో ఇంత గొప్ప మహిళా పక్షపాతి సీఎం జగనన్న ఒక్కరే అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు చూశారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి తెలుసుంటుంది, కానీ జగన్ గారి లాగా మహిళల కోసం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు, మహిళలకు ఇచ్చినన్ని రాజకీయంగా స్థానాలు, మహిళలకు ఇచ్చినంత రక్షణ, మహిళలకు ఇచ్చినంత గౌరవం ఎవరైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను, మీరు చూసారా నేను అడుగుతున్నాను, కనీసం ప్రతిపక్షాలైన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారా నేను అడుగుతున్నాను. ఎవరు చేయలేరు అంటే వారికి మనసు లేదు. మనసున్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాబట్టి ఈ జగమంత కుటుంబం తన కుటుంబంగా భావించి తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, పేదవాడైతే చాలు అన్న గొప్ప మనసుతో ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక మీరు చూస్తే దిశ ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ కి ఏ విధంగా జగనన్న చెలించిపోయి దిశ చట్టాన్ని తీసుకొచ్చారో మనం చూసాం. ఈ రోజు మహిళ తనను తాను రక్షించుకోవడంతో పాటు తన బిడ్డల్ని రక్షించుకొని వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకోవడం మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మహిళకి ప్రతి దశలోనూ అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. కామాంధుల నుండి కాపాడేందుకు జగనన్న ఆడబిడ్డల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిశ అన్న పేరులోనే గొప్పతనం ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. డి అంటే డెడికేషన్, ఐ అంటే ఇన్స్పిరేషన్, ఎస్ అంటే సెక్యూరిటీ, హెచ్ అంటే హానర్, ఏ అంటే అష్యూరెన్స్. మహిళకు చిత్తశుద్ధితో భద్రతను గౌరవాన్ని కల్పించే స్ఫూర్తిదాయకమైన చట్టం ఈ చట్టం. తప్పు చేసినోడిని శిక్షించిందే కాకుండా అసలు ఆడపిల్ల అఘాయితమే జరగకుండా అరికట్టేందుకు దిశ యాప్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకురావటం బట్టి ఆడపిల్లల రక్షణలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను. దిశ చట్టం కేంద్రంలో ఉండి అమలు కాలేదు, కానీ ఆ స్ఫూర్తిని పోలీసు శాఖలో నింపి అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు మీరు చూస్తే ఏదైనా వేధింపులు జరిగినా, అఘాయితం జరిగినా 7 రోజుల్లోనే దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన ఘనత మన పోలీసులకే దక్కింది. దిశ చట్టం స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేసుల దర్యాప్తు వేగంగా జరగాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్లు అవసరమని 87 కోట్లతో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు వారం రోజుల్లోనే ఫోరెన్సిక్ నివేదికలు అందుబాటులోకి వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అంటే 6 నెలల నుండి 12 నెలల వరకు టైం పట్టడం వల్ల అనేక కేసుల్లో జాప్యం జరిగేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పోక్సో చట్టం కింద నమోదైన కేసులు త్వరగా విచారణ జరిగి నేరస్తులకు త్వరగా శిక్షలు పడేందుకు 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా 12 మహిళా కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవైపు నిందితుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా బాధితులకు కూడా కొండంత అండగా నిలబడింది జగనన్న ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు హయాంలో 2014 నుండి 2019 వరకు ఎస్సీ ఎస్టీ బాధితులకు అందాల్సిన పరిహారం కూడా ఇవ్వకపోవటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని జగనన్న ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలోనే 120 కోట్లు ఎస్సీ ఎస్టీ బాధితులకి పరిహారంగా ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బాధితులకి తక్షణమే ఎక్కడైనా ఫిర్యాదు చేసి నమోదయ్యేలాగా 0 FIR ని కూడా తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా అందరికీ తెలియజేసుకునేది ఒక్కటే, దిశ యాప్ని ఇప్పటికీ 1,29,87,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిని ఉపయోగించి ఎవరైతే పోలీసు సహాయం కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా 5 నుంచి 10 నిమిషంలో పోలీసులు వెళ్లి కాపాడిన పరిస్థితులు మీరు చూశారు. కాబట్టి ప్రతి మహిళ, ప్రతి ఆడపిల్ల, ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని
మీరు మిమ్మల్ని రక్షించుకోవడమే కాకుండా మిమ్మల్ని రక్షించేందుకు పోలీసులకు కూడా మీరు ఫోన్స్ గాని లేదా ఫోన్ షేక్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నమోదైన కేసుల్లో 97.68% కేసుల్లో దర్యాప్తు కూడా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆడపిల్లల రక్షణ కోసం నిరంతరం దిశ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 900 ద్విచక్ర వాహనాలు 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలు కూడా తీసుకొచ్చారు. దిశ కాల్పై తక్షణమే ప్రతిస్పందించేందుకు 3000 వాహనాలను కూడా అందుబాటులోకి ఉంచాం. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేవు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే ఆడపిల్లలంటే ఎంత గౌరవం, ఆడపిల్లలంటే ఎంత అభిమానం, ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో జగనన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ, గతంలో మీరు చూశారు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకునే వాళ్ళం. కానీ జగనన్న తీసుకొచ్చిన రెవల్యూషన్ చూసిన తర్వాత ప్రతి ఆడబిడ్డ ఆ అంటే అన్న, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తూ ఉంటే మాకంతా ఎంతో గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత లేని తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆడవాళ్ళ కోసం ఇన్ని చేసిన జగనన్నని ఉన్మాది అనటం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడున్న సోదరులను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు కన్నా ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్మాది ఉన్నారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? వనజాక్షిని నడి రోడ్డు పైన చింతమనేని కొడితే సెటిల్మెంట్ చేసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. అచ్చం నాయుడు దళిత మహిళని బూటుతో తంతే తమాషా చూసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. బోండా ఉమా ఒక తల్లి కూతుర్లని ఆస్తి కోసం నరకం చూస్తే, నరకం చూపిస్తే చోద్యం చూసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. టోల్ మనీ సెక్స్ రాకెట్ లో బుద్ధా వెంకన్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే వాళ్ళని కేసులు పెట్టకుండా అడిగిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఉన్మాది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, ఈరోజు జగనన్నని భయపెట్టాలని ఈరోజు రాష్ట్ర నలుమూలల దొంగలందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా మీటింగ్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. జగనన్నని భయపెట్టాలంటే మీరంతా మరో జన్మ వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019లో పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో పౌరుషం ఉంటే, మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా? ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేరు, చంద్రబాబు నాయుడికేమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేషే మొన్న మాట్లాడాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు, ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపిస్తుంది. వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం, వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు, ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంతకి గుండె ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశమైనా జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి, కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు, లీడర్ అని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు.
ఇంకొక ఆయనేమో నించున్న రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఎయిమ్ ఫర్ 175 సీట్స్ అంటూ 175కు 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జై జగన్! వైఎస్ఆర్! వైఎస్ఆర్! జై జగన్!